residentialplots.in. Search simply, find easily, invest wisely. అధికార తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయ నాయకులపై, అలాగే దేశ రాజకీయ నాయకులపై ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. అంతేకాదు 2014లో రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అనేక సందర్భాల్లో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే క్రమంలో మరోసారి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా సార్లు మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాహుల్ వివాహ విషయంలో అనేక సలహాలు ఇచ్చేవారని చెప్పారు. రాహుల్ కు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయితో వివాహం చేస్తే ఉత్తరప్రదేశ్ లో ఉన్న బ్రాహ్మణ హోటళ్లన్నీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తే తన మాటలను సోనియా గాంధీ పట్టించుకోలేదని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీమ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.